నమస్తే అండి, ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో యోగాల గురించి తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు బుధాదిత్య యోగం అంటే ఏమిటి అన్నది తెలుసుకుందాం. బుధాదిత్య యోగం అంటే ఏమి లేదండి, బుధుడు సూర్యుడు ఈ రెండు గ్రహాలు ఒకే క్షేత్రంలో ఉన్నట్లయితే ఇలా బోల్డని కండిషన్లు ఉంటాయి. ఆ కండిషన్లు ఏంటి అన్నది తెలుసుకుందాం. అది ఎవరికి వర్తిస్తుంది అన్నది కూడా మనం తెలుసుకుందాం. వాటి వలన వచ్చేటువంటి శుభాశుభాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా మనము తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. బుధాదిత్య యోగం అంటే బుధుడు సూర్యుడు అండి. ఈ రెండు గ్రహాలు ఒకే క్షేత్రంలో ఉన్నట్లయితే బుధాదిత్య యోగం అన్నది ఏర్పడుతుంది. మనం ఏ జాతకమైనా తీసుకోండి, 90% ఎవరికైనా సరే బుధుడు సూర్యుడు ఒకే క్షేత్రంలోనే ఉంటారు. వారి ఇద్దరి మధ్య డిస్టెన్స్ 30 డిగ్రీల లోపులోనే ఉంటుందండి. అంటే ఒకవేళ సూర్యుడు ఏదో 10 డిగ్రీల్లో ఉన్నట్లయితే బుధుడు మహా అయితే వేరే క్షేత్రంలో ఉంటాడు. అంటే ఒక క్షేత్రం డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఐదర్ వెనకాలన్నా ఉంటాడు లేదా ముందన్నా ఉంటాడు. కాబట్టి బుధుడు ఎప్పుడు సూర్యుడితోనే ప్రయాణం చేస్తూ ఉంటుంటాడు లేదా సూర్యుడి కంటే జస్ట్ ముందు క్షేత్రానికి వెళ్తాడు లేదా వెనకాల క్షేత్రం, అంటే వక్రించి వెనక రావడం లేదా ముందుకు వెళ్ళిపోవడం, ఈ విధంగానే ఉంటుంది. మనం స్పేస్ లో చూసినట్లయితే సూర్యుడికి దగ్గరే బుధుడి యొక్క ఆర్బిట్ ఉంటుంది. సో భూమి నుంచి చూసేటప్పుడు ఆ బుధుడు సూర్యుడి నుంచి ఇలాగ వెనక్కి వస్తున్నట్టు లేదా ముందుకు వెళ్తున్నట్టు లేదా సూర్యుడి దగ్గరగానే ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. కాబట్టి అది మనకి కళ్ళకి ఏ విధంగా కనబడిందో ఆ విధంగానే ఇక్కడ శాస్త్రంలో కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా 90% ఎవరి జాతకమైనా సరే బుధుడు సూర్యుడు ఒకే క్షేత్రంలో ఉంటారు, లేకపోతే మహా అయితే ఒక క్షేత్రము డిఫరెన్స్ లోనే ఉంటుంది. ఏదైనప్పటికీ వారి ఇద్దరి మధ్య యొక్క డిగ్రీస్ 30 డిగ్రీల కంటే దాటి ఎటువంటి సిచ్యువేషన్ లోనూ ఎక్కువగా ఉండదు. అయితే మరి బుధుడు సూర్యుడు ఒకే క్షేత్రంలో ఉన్నట్లయితే అందరికీ బుధాదిత్య యోగం ఉంటుందా? ఉండదు. కారణం ఏంటి, ఆ కండిషన్లు ఏంటి అన్నది తెలుసుకుందాం. ఒక కండిషన్ ఏంటి, రెండు గ్రహాలు బుధుడు సూర్యుడు శుభగ్రహాలు అయి ఉండాలి. ఈ రెండు శుభగ్రహాలు అయి ఉండాలండి. అలా రెండు శుభగ్రహాలు అయినట్లయితేనే వారికి మాత్రమే ఈ బుధాదిత్య యోగం అన్నది ఉంటది, తప్పితే ఎవరికి ఉండదు. కాబట్టి అందరికీ బుధుడు సూర్యుడు ఉన్నాడు కాబట్టి మాకు బుధాదిత్య యోగం ఉందని అడిగితే వాళ్ళకి ఉండదు. ఎందుకు ఉండదు, ఫస్ట్ ఆ రెండు మీకు శుభగ్రహాలు అయినాయా కావా అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకో రెండో కండిషన్ ఏంటండి, పాపగ్రహము వీక్షణ అన్నది ఉండకూడదు. అంటే ఈ బుధుడు సూర్యుడు అంటే పాపగ్రహాలు అంటే ఎవరండి, బుధుడు గాని గురువు గాని వీరు ఉండే క్షేత్రములో ఉండటం గాని లేదా పక్క చూపులతో వీరిని చూడటం గాని ఉన్నట్లయితే యోగ భంగం అవుతుంది. ఈ పాపగ్రహ వీక్షణ ఉన్నట్లయితే ఏమవుతుందండి, యోగ భంగం అవుతుంది. మూడో కండిషన్ ఏంటండి, దశలు. ఈ దశలు అన్నవి చిన్నప్పుడే అంటే 30 ఇయర్స్ లోపులోనే రాకూడదు. అంటే వీరికి చిన్నప్పుడే వచ్చింది అనుకోండి, అంటే సూర్యుడు గాని బుధుడు గాని ఎవరో ఒకళ్ళు వచ్చేసారు అనుకోండి, సో వాళ్ళకి చిన్నప్పుడే రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు కాబట్టి ఆ యోగం అన్నది అయిపోతుంది. సో బుధుడు గాని లేదా సూర్యుడు గాని వారికి దశలు 30 ఇయర్స్ లోపల అయిపోయినాయా, వారు ఆ యోగాన్ని
ఆస్వాదించలేరు. అంటే 30 ఇయర్స్ తర్వాత వారికి వచ్చినట్లయితే ఆ యోగం యొక్క ఫ్రూట్ఫుల్నెస్ అన్నది తీసుకోగలుగుతారు. అంటే అది ఏ భావంలో ఉందో ఆ భావానికి సంబంధించినటువంటి ఫ్రూట్ఫుల్నెస్ అన్నది తీసుకోగలుగుతారు. మరి ఈ 3 కండిషన్లు ఏ లగ్నానికి సూట్ అవుతాయి అన్నది మనం తీసుకున్నట్లయితే మేషలగ్నం అండి. మేషలగ్నానికి బుధుడు పాపండి, సూర్యుడు శుభుడే. అయితే సూర్యుడు ముందు ఉండి బుధుడు తర్వాత ఉన్నట్లయితే వీరికి సంవాట 20% ఉంటుంది. అంటే జస్ట్ న్యూట్రల్ గానే పెడదాం. ఇంకా వృషభ లగ్నానికి తీసుకున్నట్లయితే బుధుడు శుభుడండి, సూర్యుడు శుభుడే, సో వీరికి రైట్. మిథున లగ్నానికి తీసుకున్నట్లయితే బుధుడు శుభుడే, సూర్యుడు పాపి, సో బుధుడు మీకు చిన్న డిగ్రీలో ఉండి మొదటి పాదంలో ఉండి సూర్యుడు 2 పాదంలో ఉన్నట్లయితే సంవాట్ బెనిఫిట్ అవుతుంది. ఇంకా కర్కాటక లగ్నానికి 2 పాపులే. సింహాన్ని తీసుకున్నట్లయితే సూర్యుడు మొదటి పాదంలో ఉండి బుధుడు 2 పాదంలో ఉన్నట్లయితే సంవాట్ రైట్. కన్యా లగ్నానికి తీసుకున్నట్లయితే బుధుడు శుభుడు, సూర్యుడు పాపి, కాబట్టి బుధుడు చిన్న డిగ్రీలో ఉండాలి. సంవాటకి కూడా బుధుడు శుభుడు, సూర్యుడు పాపి, కాబట్టి న్యూట్రల్. అంటే ఇలా న్యూట్రల్ గా ఇచ్చానంటే నేను ఏంటంటే అర్థము బుధుడు మొదటి పాదంలో ఉండి సూర్యుడు 2 పాదంలో ఉన్నాడు అన్నది మీరు కన్సిడర్ చేసుకోవాలి. వృశ్చిక లగ్నానికి సూర్యుడు మొదటి పాదంలో ఉండి బుధుడు 2 పాదంలో ఉంటాడు. ధనుసు లగ్నానికి సూర్యుడు మొదటి పాదంలో ఉండి బుధుడు 2 పాదంలో ఉండాలి. ఇంకా మకర లగ్నానికి తీసుకున్నట్లయితే బుధుడు మొదటి పాదంలో ఉండి సూర్యుడు 2 పాదంలో ఉండాలి, న్యూట్రల్. ఇంకా కుంభలగ్నానికి తీసుకున్నట్లయితే బుధుడు మొదటి పాదంలో ఉండి సూర్యుడు 2 పాదంలో ఉండాలి, న్యూట్రల్. ఇంకా మీన లగ్నానికి తీసుకున్నట్లయితే 2 పాపిలు అవుతారు. సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఒక్క వృషభ లగ్నానికి మాత్రమే వీరికి బుధాదిత్య యోగం ఉందండి. కొంతమంది దీని బుధార్క యోగం అని కూడా అంటారు, ఏదైనా ఒకటేనండి. సో బుధాదిత్య యోగం అన్నది ఓన్లీ వృషభ లగ్నానికి మాత్రమే, వృషభ లగ్నానికి వర్తిస్తుంది. సో ఎవరు చాలా మంది మీకు ఆ యోగం పట్టింది ఈ యోగం పట్టింది అంటారు, కానీ కండిషన్లు చూసుకున్నట్లయితే ఒక్క వృషభ లగ్నానికి మాత్రమే వర్తిస్తుంది. మరియు ఈ వృషభ లగ్నానికి కూడా వారికి పాపగ్రహ వీక్షణ ఉండకూడదు, అలాగే చిన్నప్పుడు వీరికి దశలు అవ్వకూడదు. అలాగే 4th కండిషన్ కూడా ఉంటుంది, ఒకళ్ళు వృషభ లగ్నమే అయ్యుండి దశలు రాకుండా ఏదో బుధుడో సూర్యుడో 1వ పాదంలోనో 2వ పాదంలో ఉండి ఇంకోటి 7వ పాదంలో 8వ పాదంలో, లేకపోతే 1 7వ పాదంలో ఉండి 1 9వ పాదంలో ఉన్నట్లయితే ఆ యొక్క బుధాదిత్య యోగం అన్నది ఫ్రూట్ఫుల్నెస్ పెద్దగా వీరికి అనుకూలత అన్నది ఉండదు. మరి ఈ బుధాదిత్య యోగం అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే అండి, ఇక్కడ బుధుడు ఏదో మొదటి పాదంలో ఉండి సూర్యుడు ఈ 2వ పాదంలో అలా ఉన్నాడు అనుకోండి, మీకు వృషభ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్యుడు 5లో ఉన్నాడు, అలాగే బుధుడు పంచమాధిపతి అయినటువంటి బుధుడు 5వ ఉన్నాడు, అలాగే ఈ బుధుడు కూడా ఈ కన్యానికి ఉచ్చ స్థితిని పొంది ఉంటాడు. ఒకవేళ వృషభ లగ్నానికి ఈ విధమైనటువంటి కండిషన్లో ఉండి పాపగ్రహ వీక్షణ లేకుండా వీరికి దశలు అవ్వకుండా ఉన్నట్లయితే వీరికి మిక్కిలి యోగం అన్నది వస్తుంది. మీరు చూడండి, వీరు ఏ కుజు దశలోనో రాహు దశలోనో పుట్టినట్లయితే కుజుడు, రాహువు, గురుడు, శని, బుధుడు ఇలా ఉన్నట్లయితే, కుజుల్లో అంటే ఒక 2 సంవత్సరాలు వేసుకోండి, రాహు 18 సంవత్సరాలు,
గురువు 16 సంవత్సరాలు, ఇది 19 సంవత్సరాలు. అంటే ఇది 20 సంవత్సరాలు, 36, 46, 55. అంటే 56వ సంవత్సరానికి ఈ బుధుడు అనేవాడు వస్తాడు. అప్పుడు వీరికి సూపర్బ్గా, అంటే కొంచెం మిడిల్ ఏజ్ దాటుతున్న అవసరంలో వీరికి సూపర్ గా యోగం అన్నది వర్తిస్తుంది. అలా కాకుండా వీరికి ఏ కేతు మహాదశలోనో ఎక్కడో పుట్టినట్లయితే, కేతు మహాదశ, శుక్ర మహాదశ, సూర్య మహాదశ, ఇది 20 సంవత్సరాలు, ఇది ఒక 4 సంవత్సరాలు వేసుకోండి, 24 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాల లోపలనే వచ్చేస్తుందండి, 25 ఇయర్స్. సో 25 ఇయర్స్ లోపల వచ్చేస్తుంది వీరికి. జస్ట్ స్టార్టింగ్ అంటే చదువు అయిపోయి ఉద్యోగంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉంటుంది, అప్పుడు వీరు మంచి యోగాన్ని అనుభవిస్తారు. ఇక్కడ తీసుకున్నట్లయితే అండి, ఉదాహరణగా అది రాహుదశలో పుట్టినట్లయితే ఇంకా మిడిల్ ఏజ్ 40 సంవత్సరాలు ఈ టైంలో వీరికి వర్తిస్తుంది. ఒకవేళ ఇలా ఉన్నట్లయితే అండి, వీరు సైంటిస్ట్ అవుతారండి. అంటే గణితంలో గాని, ఫిజిక్స్ లో గాని, లేదా ఈ పంచాంగాలలో గాని, జ్యోతిష్యంలో గాని, లేదా ఫైనాన్స్ వ్యవహారాలలో గాని, ఎందుకంటే బుధుడు, బుధుడి యొక్క స్థానంలో ఉన్నాడు కాబట్టి, అది కూడా సూర్యుడు ఉన్నాడు కాబట్టి 5వ స్థానంలో మీకు మితి మీరినటువంటి జ్ఞానం లభిస్తుంది. ఏవో కొత్త కొత్త వస్తువులను మీరు కనుక్కొని దాని వలన మీకే కాదు ఈ ప్రపంచానికి మీరు ఎంతో ఉపయోగకరంగా ఉండి మీరు కీర్తి ప్రతిష్టలు, ధనాన్ని బాగా సంపాదించడం అన్నది జరుగుతుంది. ఉదాహరణకి వీరు 5వ స్థానంలో ఇలా వృషభ లగ్నానికి ఇలా ఉన్నట్లయితే, ఈ కండిషన్లు సాటిస్ఫై అయినట్లయితే. సో అది ఏ భావాన్న దాన్ని బట్టి ఉంటుంది. లేదు వీరికి 4వ స్థానంలో ఇలా ఉన్నారండి, అంటే సూర్యుడు మొదటి పాదంలో ఉన్నాడు, బుధుడు 2వ పాదంలో ఉన్నాడు, ఇలా ఉన్నట్లయితే, ఈ కండిషన్ ఉన్నట్లయితే వీరికి గవర్నమెంట్ నుంచి అత్యంత శుభకరమైనటువంటి, అంటే ప్రశంసా పత్రాలు కానీ, లేదా గవర్నమెంట్ యొక్క పదవి కానీ ఇటువంటి అన్ని లభించి హై అడ్మినిస్ట్రేషన్ లో ఉండటం అన్నది జరుగుతుంది. అంతేకాదు మొత్తం వీరికి ఆ దశ వచ్చేదాకా వీరు అలా ఏలుబడి ఏలుతూనే ఉంటారు. ఇక్కడ మీరు గమనించండి, వీరికి ఈ బుధదశ కానీ సూర్య మహాదశ వచ్చినప్పటికీ, ఈ మధ్య మధ్యలో మీకు సూర్య మహాదశ లేదా బుధ మహాదశ అంతర్దశ వస్తూ ఉంటాయి. ఈ వచ్చినప్పుడల్లా వీరికి మంచి ఫ్రూట్ఫుల్నెస్ అన్నది వీరు అనుభవించగలుగుతారు. మీకు దీనికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి, నేను దానికి సమాధానం అన్నది చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను మాత్రం పూర్తిగా చూడండి. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసినట్లయితే నాకు అది మరింతగా ప్రోత్సాహకరంగా ఉంటుంది, నేను మరింతగా నేను ఎక్కువ వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సీ యు నెక్స్ట్ వీడియో. నమస్తే.